ఈ మధ్య మనం చాలా వింటున్నది, యూట్యూబ్లో, వీడియోల్లో, న్యూస్లో చూసేది ఏంటంటే 22వ తారీఖున 12:30 అయోధ్యలో రాముడి ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది, బాలరాముడిది అని విన్నాము. కానీ ఇది బాగానే ఉందండి, అయోధ్యలో గుడి కట్టారు, సరే హిందువులకి ఇది ఒక తీర్థయాత్ర స్థలము, బాగానే ఉంది. కానీ వేలం వెర్రిగాను చాలామంది గర్భిణీలుగా ఉన్న స్త్రీలు ఆ సమయంలోనే ఆ ముహూర్తంలో 12:30 డెలివరీ చేయించుకోవాలి అని సిజేరియన్లు చేయడానికి ఉత్సుకత చూపిస్తున్నారని వింటున్నాము. ఇది ఎంతవరకు సమంజసము అన్నది మనం గ్రహించాలి. మొట్టమొదటిది, నెలలు నిండకుండా బిడ్డని బయటికి తీయకూడదు. ఇప్పుడు 40 వారాల లెక్కెడతాము ప్రెగ్నెన్సీని, అంటే 10 నెలలు, నెలకి 28 రోజులు చొప్పున 280 రోజులు. కాబట్టి 39 వారాలు గడిచిన తర్వాతనే బేబీని డెలివర్ చేయాలి మనం, ఎమర్జెన్సీ ఏదైనా ఉంటే తప్ప. అందులోనూ ఏదో బిడ్డకి ప్రాబ్లం వస్తుంది, లేకపోతే తల్లికి ప్రాబ్లం ఉంది, ఇలాంటి పరిస్థితులలోనే సిజేరియన్ చేస్తాము. లేదా దారి సవ్యంగా లేదు, బేబీ చాలా పెద్దగా ఉంది, బేబీ లోపలే ఉంటే ఏమైనా అయిపోవచ్చు, ఇలాంటి పరిస్థితుల్లో ఎమర్జెన్సీ కాబట్టి మేము అలా డెలివర్ చేస్తాం. అంతేకాని ముహూర్తాన్ని బట్టి డెలివర్ చేయడం అనేది మంచి పద్ధతి కాదు. ముఖ్యంగా దీనివల్ల చాలా సమస్యలు వస్తున్నాయి. చాలామందికి సిజేరియన్ అంటే ఏదో చాలా ఈజీ మెథడ్ అని అనుకుంటున్నారండి, దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ కూడా తెలియట్లేదు. మొట్టమొదటి నెలలు నిండకుండా చేయడం అంటే 37 వారాల లోపల చేసుకుంటే బేబీని ఎన్ఐసీకి తరలించవలసి రావచ్చు, కొన్ని సమస్యలు బేబీకి రావచ్చు. ముఖ్యంగాను బేబీకి తర్వాత కాలంలోనూ ఎదుగుతున్న కొద్దీ బ్రాంకోపల్మనరీ డిస్ప్లేసియా అని వస్తుంది, అంటే ఆస్తమాలు, ఊపిరితిత్తుల ప్రాబ్లమ్స్ ఇవన్నీ రావచ్చు, ఎదుగుదలలో లోపాలు రావచ్చు. అలాగేను మెంటల్గా కూడాను, అంటే మామూలుగాను వాళ్ళు సరిగా ఎదగకపోవచ్చు, మానసికంగా కూడాను. ఇవన్నీ సమస్యలు మనం ముహూర్తాలను బట్టి తెచ్చుకోవాలా అండి. అలాగే ఇంకొకటి చూస్తే, తల్లికి కూడా సిజేరియన్ చేసినప్పుడు ఏం కాదని అనుకోమాకండి, ఎందుకంటే మత్తు ద్వారా కూడాను కొన్ని కాంప్లికేషన్స్ రావచ్చు, డెలివరీ అప్పుడు కూడా బ్లీడింగ్ ఎక్కువ కావచ్చు. అది కాకుండాను మామూలుగాను గర్భాశయం కుంచుకోవాలి, డెలివరీ అయిపోతున్నాయి, ఇది మనం చాలా తొందరగా చేస్తున్నాం. మామూలు కాన్పులు అయితే 12 గంటల సేపు నొప్పులు పడేసరికి అది నెమ్మది నెమ్మదిగా అది చిన్నగా అయిపోతూ వస్తుంది, కాబట్టి మనకి ప్రాబ్లం ఉండదు. కానీ ఇలా అనుకోవట్లేదు కదా ఎవరు, ఇదేదో చాలా సుఖమైనటువంటి పద్ధతి అని అనుకుంటున్నారు. డాక్టర్లు కూడా చాలామంది డాక్టర్లు ఇది చేయడానికి ఒప్పుకోరండి ముహూర్తాలకి. కొంతమంది చేస్తుండొచ్చు, దీనికి చాలా ప్రెషర్ ఉండొచ్చు డాక్టర్ల మీద. ప్రెషర్ అంటే ముఖ్యంగా మన దగ్గర ఎలా అయిపోయిందంటేనండి, ఇప్పుడు జనరేషన్స్గా ఒక డాక్టర్ దగ్గరికి వస్తున్నారనుకోండి, అలాంటప్పుడు ఆ డాక్టర్ నేను చెయ్యను అని చెప్పలేకపోవచ్చు, ఇబ్బంది పడిపోవచ్చు, అంటే ఎంబరాస్మెంట్ ఉంటుంది దానికి. అలాగే ఇంకోటి ప్రెషర్ తేవడం బయట వాళ్ళు, అంటే డాక్టర్ తెలిసిన వాళ్ళతో చెప్పించడం అన్నమాట, మళ్ళీ ఈవిడికి ఫలానా ముహూర్తంలో చెయ్యండి అని. అన్నిటికంటే ముఖ్యమైనది ముహూర్తం అన్నది చాలామంది గ్రహించండి. మీరు నిజమైనటువంటి సనాతన ధర్మం పాటిస్తున్న వాళ్ళని కనుక అడిగితే ఎప్పుడు ఫలదీకరణ జరిగిందో ఆ ముహూర్తం చాలా ఇంపార్టెంట్ అండి. అది ఎవరికి తెలుసండి, ఈవెన్ ఐవీఎఫ్లో కూడా మనకి అది తెలియదండి. బయట పెడతారు గుడ్డుతో చుట్టూను కణాలను పెట్టి, అది ఎప్పుడు అది ఫలదీకరణ చెంది పిండంగా మారిందన్నది ఎవరు చెప్పగలరు చెప్పండి, ఆ ముహూర్తం చెప్పగలరా, అది చెప్పలేరు కదా. అది పట్టించుకోకుండా మనం వేలం వెర్రిగా ఫలానా ముహూర్తానికి చేయండి అని అడగడం సమంజసమా? సిజేరియన్ అయిన తర్వాత కూడా కొన్ని కాంప్లికేషన్స్ రావచ్చు, నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి ఇది ఒక ప్రాబ్లం కదండి. లోపల ఏమన్నా అతుక్కుపోయాయనుకోండి, అప్పుడు నెక్స్ట్ ప్రెగ్నెన్సీ సిజేరియన్ చేయవలసి వచ్చినా కూడాను పక్కనే ఉన్న మూత్రపుతికి ఏదన్నా ఇంజురీ కావచ్చు, పేగులకి ఇంజురీ కావచ్చు, వాటిని మళ్ళీ కుట్టుకుంటూ కూర్చోవాలి. ఇవన్నీ కాకుండాను ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సింది అంటే మాయ కొన్నిసార్లు దీనికి అతుక్కుపోతుందండి. ఎక్కడైతే మనం గర్భాశయం మీద కుట్లేసామో అక్కడ అది తల్లికి కూడా చాలా డేంజరస్ అండి. ప్లస్ అంటే అక్రీటా స్పెక్ట్రమ్ అంటారు దీన్ని. ఇవన్నీ కూడా ఎవరూ ఆలోచన చేయట్లేదండి, ఒక్క ముహూర్తం గురించి మాత్రమే ఆలోచన చేస్తున్నారు. మనం హేతుబద్ధంగా ఆలోచన చేయాలండి, చేసి ఇది సమంజసమా కాదా, ఇది సరైన పద్ధతినా కాదా అన్నది ఆలోచించి మీరందరూ ఎవరైతే వాళ్ళ ఆపరేషన్ చేయించుకుని డెలివరీ చేయించుకోవాలని అనుకుంటున్నారో మరొక్కసారి ఆలోచించమని కోరుతున్నాను. అద్భుతమైన ఆరోగ్య వీడియోల కోసం 3GV హెల్త్ ఛానల్ ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి.
థ్యాంక్ యూ.